శ్రీ స్వామి పుష్కరణ విజయ శ్రీ చైతన్య మహాప్రభు పాదపీఠ విజయ శ్రీ విఘ్నేశ మహాముని విజయ శ్రీ రాధాకృష్ణ భగవాన్ విజయ శ్రీ శ్రీ సప్తమహర్షులు విజయ శ్రీ హరిరామ్ బాబాజీ విజయ శ్రీ తిరుమలం విహారి విజయ శ్రీ శ్రీ జాపాలి మహర్షి జయ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి రామ్ విజయ అనంత గోడి భక్తులు విజయ ఏడుమల్వాడా వెంకటమణ గోవింద గోవింద ఆపదముక్తుడా అనాదక్ష గోవింద గోవింద అందుకే అన్నమాచార్యులు వారు ఏం చెప్పారు, కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే అయినది కొండ గాదిలి బ్రహ్మాది దేవతలుండే కొండ శ్రీదేవుడుండేటి సిరిగలది కొండ. బాగుంది డ్రెస్ బాగుంది. సో ఇక్కడ అన్నమాచార్యులు వారు ఈ కొండకు మొక్కమన్నారు. ఎందుకు? ఇగో చెప్పారుగా, ఏం చెప్పారు, కట్టెదురా వైకుంఠము. వైకుంఠము అంటే అర్థం ఏంటి? కుంట అంటే టెన్షన్, వైకుంఠ వితౌట్ టెన్షన్. ఈ ప్రపంచం కుంట, పెద్ద పెంట, ఇక్కడ ఎప్పుడు ఏదో మంట లేదా తంట ఎవ్రీ గంట, అవునా కదా? సో ఈ ప్రపంచం టెన్షన్తో కూడింది, అందుకే కృష్ణ భగవానుడు దీనికి పేరు పెట్టాడు. ఏంటిది? దుఃఖాలయం అశాశ్వతం. చెప్పండి, దుఃఖాలయం అశాశ్వతం. దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ మిజరీ. నౌ యు ఆల్ ఆఫ్ యు యంగ్, బట్ వన్ డే యూ బికమ్ ఎ డంగ్ బికాజ్ యువర్ హెడ్ టర్న్ ఇన్ టు అనదర్ రంగ్. అవునా? సో ఇక టెంపరీ, దీనికోసం మనం బోల్డ్ టెంపర్ తెచ్చుకుంటుంటాం, ఈ బంపర్ ఆఫర్ని పాడు చేసుకుంటుంటాం. ఈ బంపర్ ఆఫర్ దేనికి ఇచ్చేయంటే మొక్కడానికి, ఆయన కోసం ఎక్కడానికి, అంతే ఎవన్నో తొక్కడానికో తొక్క తీయడానికో అడ్డమైన తొక్కలో తిన్నానికో కాదు. ఇలా రోజు ప్రణామం చేస్తాను, ఎప్పుడో కొండకచో కొండక మొక్కలేకపోవచ్చు కానీ. ఎందుకు అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం, ఎవరి దగ్గర బతుకుతున్నాం, ఎవరి దైవలను బతుకుతున్నాం, వీ మస్ట్ రిమెంబర్. ఏదో కానా పేనా సోనా జానా ఐసా నైకెళ్ళిన ఓ కొత్త బీకర్సక్తాయి గాయ గదా బీకర్సక్తాయి. సో ఇప్పుడు నేను మొక్కినప్పుడు ఎవరెవరిని స్మరించానో వాళ్ళ దైవాలనే మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ లేకపోతే తిరుపతి ఉందా? మరి తిరుపతి లేకపోతే మనం ఉన్నామా? రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం ఉందా? మనకి సిగ్గుందా? నిన్న చెప్పండి లేదుగా, అన్నిటితో పాటు అది కూడా చెప్పాలిగా. మనకి సిగ్గు లేదు కాబట్టి కదా నిన్న శబరిమలలో ఇద్దరు మొండలు దూదారు, తెలుగులో చెప్పాను. మనం బొట్టు గాజులు వేసుకోకుండా ఓ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు లేదా 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఏమంటాం? వేధవ మండలం అంటాం. మరి వీళ్ళు అదే కదండి, శబరిమలలోకి వెళ్ళాలి అంటే అక్కడ నియమం ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఉందా షాపింగ్ మాల్, మనకి తిరుపతిలో వాళ్ళు ఎవరు పరా వాళ్ళు ఎవరు పశుపత్తి 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 ఉందా? వెళ్ళే ముందు ఏం చేస్తానంటే అక్కడ అది అడ్డంగా ఉంటుంది, వెళ్ళాలంటే ఏం చేయాలి, మన లగేజ్ ఏమైనా ఉంటే అది ఇచ్చేయాలి. అవునా? అవునా? ఓ షాపులోకి వెళ్ళడానికి ఓ సిస్టం ఉందరా, గుళ్ళోకి వెళ్ళడానికి సిస్టం ఉండదా? నీ ఇష్టమా? ఏం పుచ్చు కొడితే బాగుంటుంది సుప్రీంకోర్టుని? చెప్పు. థ్యాంక్స్. చెప్పుచ్చు కొట్టాలి, కొట్టే ఓడి లేక తీర్పులు ఇస్తున్నారు. ఆర్ నారాయణ మూర్తి తెలుసా? ఎర్రజెండా అని పాట తెలుసా? ఎర్రజెండా. ఇంకో పాట ఉంది, ఈ ఊరు మనదిరో, ఆ టైపు, ఆ టైప్లో ఈ కోర్టు మనదిరో, ఈ బెంచ్ మనదిరో, ఈ కుర్సీ మనదిరో, ఈ పెన్ను మనదిరో, ఈ పేపర్ మనదిరో, నే గీసేస్తాను ఏదో. ఇలా లో క్లాస్ ఫెలోస్ అక్కడ కూర్చున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం.
అవర్ ధర్మ ఇస్ సుప్రీం. ఇది మన యదవలో నోరిప్పాలి. నేను ఈ వీడియో మాట్లాడతాను కదా, ఇలా నేను చాలాసార్లు గర్జించాను. గర్జిస్తే కుక్కలు భలే మురిగినాయి. ఏ మన కుక్కలు, మన ఇతర మతం వాళ్ళంటే పోనీ వాళ్ళ జన్మక్కు మనం వాళ్ళని ఏమనలేం. మన యదవుడు నువ్వు కొట్టి గౌరవం ఇవ్వా. ఎందుకు ఇవ్వాలి? నువ్వు గౌరవం నిలబెట్టుకుంటే ఇస్తాం, నువ్వు పెద్దరేక నిలబెట్టుకుంటే ఇస్తాం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఎవరో మా పిల్లోడు బెల్లం తింటున్నాడండి మానిపించాలి అన్నారు, రేపు రమ్మండి అన్నారు. వచ్చిందాడు, ఒక 1 వీక్ పోయాక రమ్మన్నారు. వచ్చింది, ఇంకో 50 పోయాక రమ్మన్నారు. ఆ తర్వాత వాడిని కూర్చోబెట్టుకుని, నాన్న బెల్లం అలా ఎక్కువ తినకూడదు నాన్న, బెల్లం తింటే బెల్లి పాడైపోద్ది, బెల్లి పాడైతే లొల్లి, ఆ తర్వాత నీ కోత పెళ్ళి, దట్స్ వై పాడిపోయిన పెళ్ళి తల్లి నువ్వు తినక మళ్ళీ మళ్ళీ అని వాడికి చెప్పారు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది, ఏమంటే ఈ 2 ముక్కలు చెప్పడానికి వారం పోయగరా నెలపోయగరా అంటారు ఏంటండి, అప్పుడే చెప్పచ్చు కదండి అన్నారు. అమ్మ ఒకటి చెప్పే ముందు మనం చేయాలమ్మా, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, అది మానుకోవడానికి ఇంత టైం పట్టింది, అందుకని దీన్ని బెంగాల్లో చెప్తారు. అప్పనే ఆచార్ భక్తికర్లో ప్రచారం, ఆచార్ ప్రచార్ ఏంటి ఆచార్ ప్రచార్. సో నేను కాఫీలు తాగను, టీలు తాగను, నాకు చెప్పే హక్కు ఉంది తాగద్దు అని. నేను ఉల్లిపాయ తిన్ను, వెల్లిపాయ తిన్ను, నాకు హక్కు ఉంది తినద్దని చెప్పడానికి. నువ్వు తినడం తినబోడు నీ ఇష్టం సుమా, మన గోండాగాడులు కాదు, మన గోండాగిరి కాదు, చెప్పడం యాడ్ ఇస్తాం అంతే. మన గాడ్డేనే యాడ్ ఇస్తా, మనది డెమోక్రటిక్, అవర్ గాడ్ ఈజ్ డెమోక్రటిక్, అవర్ రిలిజన్ ఈజ్ డెమోక్రటిక్. సో అది పక్కన పెడితే ఆ విధంగా మహిళలు సాధికారం, ఈ పిండాకుడు, ఈ మాటలు మాట్లాడతారు కదా. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టులో? ఆ ఒక్క ఆవిడికి గౌరవం ఇచ్చారా ఈ గాడిదలు? మరి నువ్వు నీకెలా ఇస్తారా? 4 మగవాదవులు తీర్పిస్తే ఆడవాళ్ళ గురించి ఒక